బుద్ధి కక్కిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఒకసారి మీరందరూ ఫోన్లు బయటికి తీయాలి, తీసి గూగుల్లో 6093 అని కొట్టండి, 6093 కొట్టండి, ఖైదీ నంబర్ 6093 కొడితే ఖైదీ జగన్ ఫోటోలు వస్తాయి తల్లి. జగన్ ఒక ఖైదీ కాబట్టి ఖైదీలంటే చాలా ప్రేమ తల్లి ఆయనకి. ఖైదీలకి నెలకి 2000 రూపాయలు ఆయన ఇస్తాడు తల్లి. కానీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకి కనీసం కాస్మెటిక్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచలేదు తల్లి. పాప ఆ విద్యార్థులకి ఆ ఖైదీలకి ఇచ్చే 2000 రూపాయల్లో సగం కూడా ఆ బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకి వెల్ఫేర్ హాస్టల్లో డబ్బులు ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదు. అంటే పేద విద్యార్థులంటే ఎంత చిన్న చూపో, ఇదొక ఉదాహరణ మాత్రమే. అంతెందుకు తల్లి, మన బిడ్డలు డిగ్రీ కాలేజీలో చదవాలంటే ఈయన కేవలం 8000 రూపాయలు ఇస్తాడంట ఫీ రీఎంబర్స్మెంట్ కింద. ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలో మన పిల్లలు చదవాలంటే కేవలం 32000 ఇస్తారంట. ఈ ఫీజుతో ఎవరన్నా మన పిల్లల్ని బాగా చదివించగలుగుతామా? లేదు. ఆయన పిల్లలు మటుకు విదేశాల్లో చదవచ్చు, పెద్ద పెద్ద స్కూల్లో చదవచ్చు, కానీ గతంలో బాబు గారు ఇచ్చిన విదేశీ విద్య కూడా ఈరోజు ఈ ప్రభుత్వం రద్దు చేసే పరిస్థితికి వచ్చింది. అందుకే 2002లో తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది, మూసేసిన విదేశీ విద్య అమలు చేస్తాం. అంతేకాదు ఈ విద్యా దీవెన వసతి దీవెన కాకుండా డైరెక్ట్ గా కాలేజీలకే డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు హాల్ టికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది, ఈరోజు మార్క్ లిస్ట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. ఇంకా జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి, మీ కంపెనీ ఒక బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి. ఆ బులుగు బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి, ఒప్పుకుంటా 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉషన్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధర పెంచి, అమ్మా రేపో మాపో వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడు తల్లి, ఒక గొట్టం తీసుకొస్తాడు ఉఫ్ఫని ఊదమని ఊదొద్దు తల్లి, ఊదితే గాలి ఇంత పీల్చుతున్నావా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, పండగ కానుకల కట్, పెళ్లి కానుక కట్, నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టే కార్యక్రమం కూడా కట్ చేశాడు, చంద్రన బీమా కట్. ఇలా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఇప్పుడు వాలంటీర్ వాసు ఈ మధ్యన ఇంటికి వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామన్న దుష్ప్రచారం చేస్తున్నారు తల్లి. ఒక సామెత ఉంది తల్లి, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తున్నాం. అసలు భారతదేశానికే